సిటీ న్యూస్కి స్వాగతం. జిల్లా ఆసుపత్రిలో సేవలు మరింత విస్తృతం కానున్నాయని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ కలారి సోమశేఖర్ పేర్కొన్నారు. ప్రసూతి వైద్య సేవలు ఉచితమేనంటూ ప్రభుత్వ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళల ప్రసవ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల జాబితాలో ప్రసవ సేవలను చేర్చడం హర్షదాయకమన్నారు. జిల్లా ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమిటీ సభ్యులు అంగర తులసీదాస్, బోయిన కృష్ణంరాజు, అబ్దుల్ అజీం మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎంఆర్ఐ స్కానింగ్, ఎకో స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రసూతి సేవలను పొందపరచడంపై జిల్లా ఆసుపత్రి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య శాఖ మంత్రి ఫారూక్, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ రోజున ప్రసూతి అయ్యేటువంటి కేసులను కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చడం జరిగింది. దాని మీద జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజున పేద ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ఈ ప్రసూతి వైద్య సేవలు చేర్చడం కూడా సీఎం గారికి, వైద్య శాఖ మంత్రి గారికి కూడా మేము జిల్లా హాస్పిటల్ మచిలీపట్నం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజున ఇలా డెలివరీకి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 30 నుంచి 40 వేల రూపాయలకు అవుతున్నాయి ఈ సిజేరియన్ అయ్యేవాళ్ళకి. నార్మల్ డెలివరీగా అయ్యేవాళ్ళకి కూడా 5 నుంచి 10 వేలు 15 వేలు కూడా అవుతున్నాయి. అలాంటి ఖర్చులు కూడా ఈ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలు పెట్టి సీఎం గారు పేద ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజున మన జిల్లా ఆసుపత్రి నుంచి కూడా ఎన్నో వైద్య సేవలు పేదల కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ అయిన తల్లి బిడ్డను ఇంటి దగ్గర డెలివరీ దించడం, అలాగే 108 ద్వారా గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి హాస్పిటల్లో దించడం, అలాగే 104 ద్వారా ప్రతి గ్రామంలో కూడా చంద్రన్న వైద్య సేవ ద్వారా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. తెలుగింటి ఆడపడుచులకు మా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రగతి కోసం నిరంతరం పాటుపడేంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన వరల్డ్లో మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన తెలుగింటి ఆడపడుచుల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ కింద గర్భిణీ స్త్రీలకు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్చడం చాలా శుభదాయకం, చాలా సంతోషకరం. అటువంటి వ్యక్తిని మనం ఎన్ని జన్మలు ఎత్తిన అటువంటి వ్యక్తిని మేము ఆయన యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేము. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ప్రసూతి విభాగంలో ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రసూతి విభాగం కూడా చేర్చడం జరిగింది. గర్భిణీ స్త్రీలు బయట ఆపరేషన్ చేయించుకోవడానికి కనీసం 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక నుంచి ఆ ఖర్చులు లేకుండా చేసిన చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అవుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడుతున్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మాకు డాక్టర్లు తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులుగా ఉంటున్నాయి. ఈ ఇబ్బందుల్ని మొన్న ఎన్ఎండి ఫరూక్ గారు వచ్చినప్పుడు ఆయనకి సవివరంగా మా చైర్మన్ గారి ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. మరి నిన్న ముఖ్యమంత్రి గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఈ ప్రసూతికి సంబంధించినటువంటి సేవలు కూడా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద తీసుకొస్తామని చెప్పడం అనేది ప్రాంత ప్రజలకి, అలాగే మధ్య దిగుల తర్వాత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. బందర్ పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ మొంటమరి బాబా ప్రసాద్ చంద్రన్న బీమా నగదును పంపిణీ చేశారు. బందర్ మున్సిపాలిటీ పరిధిలోని 8, 15, 24, 27, 28 వార్డులలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ చంద్రన్న బీమాను అందజేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పేద ప్రజలకు వరమని, ఈ పథకం వలన పేద ప్రజలు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. నిరంతరం పేద ప్రజల బాగోగుల గురించి తపన పడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన పేదల పక్షపాతి అని చైర్మన్ తెలియజేశారు. చంద్రన్న బీమా వలన పేద కుటుంబాలు ఆర్థికంగా విచ్ఛిన్నం కాకుండా ఎంత కొంత ఆసరాగా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమాను నమోదు చేసుకోవాలని చైర్మన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారగాని ఆంజనేయ ప్రసాద్, బొమ్మిడి శ్రీరాములు, లంకిశెట్టి నీరజ, సనక నాగులు, చింతా చిన్ని తదితరులు పాల్గొన్నారు. 30 వేల రూపాయలు శాంక్షన్ అవుతుంది జరిగింది.
24 కోట్లు అవినిగడ్డ నాంచేరమ్మ చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా 30,000 శాంక్షన్ అయింది. లోయి 17 వార్డులో లోయి రాఘవులు గారు చనిపోయారు. వాళ్ళకు కూడా మరి 30,000 శాంక్షన్ అవడం జరిగింది. 28వ వార్డులో పేర్నేటి కుమారస్వామి చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా 30,000 శాంక్షన్ అవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మట్టి ఖర్చులకు ఈరోజు మేము అందజేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సంతాపం తెలియజేయడం జరిగింది. మరి ఇది ఒక మంచి స్కీమ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఎంతో పేదవాళ్ళకి ఎంతో అండదండలుగా ఈ స్కీమ్ ఉంటుంది. మరి చనిపోయినప్పుడు కనీసం మట్టి ఖర్చులు కూడా లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి దిన కార్యక్రమాలు చేసుకోవాలన్నా డబ్బులు ఉండవు. వాళ్ళు ఈ కార్యక్రమం ఇది ఉండడం వల్ల చంద్రన్న భరోసా ఇస్తాం వల్ల, ఇంటికి పెద్ద కొడుకులాగా భరోసా ఇస్తాం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 50 ఏళ్ళు చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, అట్లాగే యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షలు. వాళ్ళ చంద్రన్న బీమా పేదవాళ్ళకి ఎంతో భరోసా. ఇది ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు అన్ని కుటుంబాలకు కూడా మరి భరోసా ఇస్తున్నారు. ఆయనకి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఎవరైతే చనిపోయారో వాడి కుటుంబాలన్నింటి కూడా తెలుగుదేశం ప్రభుత్వ పరంగా వారికి సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజున చంద్రన్న బీమా కింద 28వ వార్డులో పేర్నేటి కుమారస్వామి గారు అనే ఒక చేనేత కార్మికుడు, ఆయన చాలా పేద కుటుంబం, ఆయన అనుకోకుండా మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం కింద వాళ్ళకి 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళకి 5,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ గారి చేతుల మీదుగా వాళ్ళకి ఈ రోజున అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆశయంతో పెట్టిన ఈ పథకం చాలామందికి, ఇటువంటి పేద కుటుంబాల వరకు చాలా ఉపయోగపడతా ఉంది. ఇది కావున ఇంకెవరైనా కూడా చంద్ర బీమా చేయించుకోవాల్సిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దయచేసి చేయించుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాను. అవినిగడ్డ నాంచేరమ్మ మొన్న 2 రోజుల కింద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. కుటుంబానికి చాలా ఆమె ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఆయన కాడ పెళ్ళి అవ్వలేదు. ఎప్పుడు చూసినా కానీ మార్కెట్లో ఆయన కనిపించిన, ఇక్కడ ఊళ్ళో కనిపించిన అక్క అక్కను పరిగెత్తాం. ఆమె చాలా మంచిది. ఇవాళ ఆ కుటుంబానికి లేకపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. తనపై ఎంతో నమ్మకంతో వార్డును ఎంతో అభివృద్ధి చేస్తానని ఓట్లు వేసిన ప్రజలకు తాను ఏమీ చేయలేకపోతున్నానని 8వ వార్డు కౌన్సిలర్ గోడవల్లి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసి వార్డు కౌన్సిలర్గా గెలిపించిన ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని, దీనికి కారణం మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ బాబా ప్రసాద్ టీడీపీ పాలకవర్గం అని 8వ వార్డు కౌన్సిలర్ గోడవల్లి నాగరాజు అన్నారు. మున్సిపాలిటీ పాలకపక్షం వార్డులకు ఒకలాగా, ప్రతిపక్ష వార్డులను ఒకలాగా చూస్తున్నారని, ప్రతిపక్ష వార్డుల అభివృద్ధికి మున్సిపాలిటీ ఏ విధంగా సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డులో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఎన్నిసార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తమకు రావాల్సిన మంచినీటిని కమర్షియల్ అపార్ట్మెంట్లకు, మెస్లకు తరలిస్తున్నారని చర్యలను కౌన్సిలర్ నాగరాజు ఖండించారు. ఇకనైనా వార్డులో మంచినీరు సక్రమంగా సరఫరా చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. తీరా గెలిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పాలకపక్షం ప్రతిపక్షం అనేవి రెండు ఉంటాయి. పాలకపక్షానికి ఒకలాగా ప్రతిపక్షానికి ఒకలాగా జరుగుతుంది అన్న విషయం నాకు అర్థమైంది. అయినా సరే అధికారులను కానీ చైర్మన్ కానీ, ఈ మధ్యకాలంలో శానిటేషన్ వర్కర్లు లేరు మాకు, శానిటేషన్ వర్కర్స్ పెంచండి. గత 4 సంవత్సరాలుగా మాకు వర్కర్స్ ఉన్నది 6, ఈ 6 వర్కర్స్తో వార్డు మొత్తం చాలా పెద్దది. మాకు ఈ 6 వర్కర్స్తో ఎంత ఎక్కడం చేయించగలం? ఆశీర్వాదపురం, ఆదర్శ నగరు, భాస్కర్పురం, జనశక్తి నగరు, నోబుల్ కాలనీ, షార్కీ కాలనీ, ఇన్ని కాలనీలని ఒక 6 వర్కర్స్తో మేము శానిటేషన్ చేయాలంటే ఎంత ఇబ్బందికరమైన విషయం. అంతేకాకుండా భాస్కర్పురం సంపు ఒకప్పుడు భాస్కర్పురానికే ఉపయోగం ఉండేది. ఈ భాస్కర్పురం సంపు అనేది ఈ రోజున భాస్కర్పురం సంపుకి నీళ్లు రావాలంటే 15వ వార్డు మీద నుంచి, 14వ వార్డు మీద నుంచి, 12వ వార్డు మీద నుంచి, 13వ వార్డు మీద నుంచి నీళ్లు రావాలి. ఈ మధ్యన కాలేజీలు కానీ, మెస్సలు కానీ, పెద్ద పెద్ద గృహాలు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, వాళ్ళందరికీ నిండిన తర్వాత ఈ సంపుకు నీళ్ళు వస్తాయి. నేను దాన్ని చైర్మన్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ వ్రాతపూర్వకంగా ప్రజల ద్వారా ఇచ్చాను. అయినా సరే అది పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక విషయం మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి, భాస్కరపురం ప్రజలు కానీ ఏ ప్రజలు కూడా ఎవరు గొంతిమ్మ కోరికలు ఎవరు కోరట్ల. ఒక సివిలైజ్డ్ సొసైటీ, ఎడ్యుకేటెడ్ సొసైటీ అన్నప్పుడు బేసిక్ క్లెన్లీనెస్ ఉండాలి. బేసిక్ క్లెన్లీనెస్ అనేది ఎమర్జెన్సీ ఫూటింగ్ మీద దాన్ని అటాక్ చేయాలి కానీ శుభ్రమే కదా ఎప్పుడైనా చేయొచ్చు అనే ఆలోచన చాలా దుర్భరంగా కనిపిస్తుంది.
అది మినిమం ఎమర్జెన్సీ ఫర్ ఎనీ ఎడ్యుకేటెడ్ సివిలైజ్డ్ సొసైటీ. అది కూడా లేకుండా కాలువల తర్వాత చూడొచ్చు మంచినీళ్ళు అడగడం అనేది ప్రతి పౌరుడికి సామాన్య హక్కు కదా. అది కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఏ విధంగా రోడ్డు మీద తలెత్తుకొని ప్రజలు తిరుగుతారో నాకైతే వ్యక్తిగత అర్థం కావట్లా. తర్వాత ఎక్కడ చూసినా సరే పాలకపక్షానికి వార్డులకు ఒక రకంగా, వేరే వాళ్ళకి ఒక రకంగా, మేము వీఆర్ సిటిజన్స్, మాకు పార్టీలు లేవు, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఓటేస్తాం. మరి ముఖ్యంగా 8వ వార్డు యొక్క సమస్యలు, మాకు ప్రతిరోజు వాటర్ ఇచ్చే కార్యక్రమం గత 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది. గత 5-4 ఏళ్ళ నుంచి రోజిడిచి రోజు నీళ్ళు ఇస్తున్నారు. దానికి చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. మేమంతా ఆశీర్వాదపురం ఆ వార్డులో అందరు ఎంప్లాయీస్, వాళ్ళు అందరూ జాబులకు వెళ్ళి చాలా కంగారుగా వచ్చి వాటర్ పట్టుకోవటం వల్ల దానిని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యిండి కూడా మేము ట్యాక్సీలు కడుతున్నాము, కానీ ట్యాక్స్కి తగ్గ మాకు వాటర్ రావట్లేదు. ఒక్కోసారి వాటర్ వల్ల చాలా ఇబ్బంది. అవి భాస్కర్పురం సంపు మీద 12వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు ఈ వార్డులన్నీ కనెక్షన్లు దాని మీద ఇవ్వటం వల్ల ఇక్కడ వార్డు యొక్క వాటర్ సప్లై ఆగిపోతుంది. కాబట్టి దాని సంపులోకి డైరెక్ట్గా రావటం లేదు. కాబట్టి దాని మీద ఉన్న కనెక్షన్లన్నీ మీరు సత్వర చైర్మన్ గారు, కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలని 8వ వార్డు తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు భుజం మీద వేసుకొని ఒక మనిషి వచ్చేవాడు, ఇలా కొడుతూ కాల వెంబడి కాలువలో కొట్టుకుంటూ వెళ్ళేవాడు. దానివల్ల దోమలు పోయేవి, సంతకం పెట్టించుకునేవాడు ఫలానా డేటు ఫలానా టైం అని. ఈ మధ్య అసలు అతను చూడలేక దాదాపు 2 ఏళ్ళు అయింది చూసి. ఆ 10 ఏళ్ళకి ఆ సిస్టమ్ కనుక మళ్ళీ పెడితే ఆ మురికి కాల వెంబడి డ్రైనేజ్ లేదు కాబట్టి ఆ స్ప్రేయర్ కొట్టుకుంటూ మందు వేసుకొని వచ్చేవాడు. దానివల్ల దోమల మూలంగా చాలా బాధ అండి. ముఖ్యంగా ఈ సీజన్లో, చలికాలం సీజన్లో డెంగ్యూలో మనం హాస్పిటల్ పాలైతే 100,000 రూపాయలు లేకుండా బయటికి రాలేము. కాబట్టి దయ్యుంచి అది మాత్రం వెంటనే ఈ నేను మాట్లాడేది ఎవరు వింటున్నారో అధికారులు వాళ్ళ చేతుల్లో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయాలని అభ్యర్థిస్తాను. కలెక్టరేట్ వద్ద భూ పోరాట దీక్ష పేరుతో బీజేపీ నాయకులు టీడీపీపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు భూ పోరాట దీక్ష అని కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను పట్టణ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బందర్ పోర్టు విషయంపై మాట్లాడే అర్హత అసలు బీజేపీ నాయకులకు లేదని టీడీపీ నాయకులు అన్నారు. మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ అసలు రాష్ట్రాన్ని అన్ని విధాల అణగదొక్కాలని ప్రయత్నిస్తున్న పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీకి బందర్ పోర్టు రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదని తెలియజేశారు. ముందు రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే బందరు అభివృద్ధి జరిగిందని, పోర్టు నిర్మాణం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చేసి చూపుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, ఇలియాస్ పాషా, సయ్యద్ కాజా, వెంకన్న, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు వచ్చి మచిలీపట్నం పోర్టు గురించి, చంద్రబాబు గారి గురించి, మరి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతాం. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో తెలుగుదేశంలో ఉంది, రాష్ట్రం విభజన అయింది, విభజన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మరి ఈ కన్నా లక్ష్మీనారాయణ గారు మోడీ దగ్గర డిమాండ్ చేయమనండి. ముందు విభజన హామీలన్నీ కూడా ఇవ్వమనండి ఈ కన్నా లక్ష్మీనారాయణ గారిని. అవి అసలు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి పోర్టు ఏదో వాళ్ళ రైతులు డబ్బులు ఏదో రిలీజ్ చేశారు, రైతులకు భూములు కొంటున్నారు, ఇవన్నీ తెలిసి ఇక్కడ వైసీపీ నాయకులు, ఇక్కడ బీజేపీ నాయకులు కుట్రపూరితంగా వాళ్ళ దాన్ని చెడగొట్టాలని చెప్పి ఇటువంటి రాజకీయాలు చేసాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు గురించి ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఉల్లిపాలెం శంకుస్థాపన మీటింగ్లో ఖచ్చితంగా మీకు రేపు వచ్చే నెలలో పోర్టు పనులు ప్రారంభమవుతాయని కూడా ఆయన చెప్తాం జరిగింది. ఇంత సాక్షాత్వం ముఖ్యమంత్రి గారే చెప్తుంటే కూడా మీరు కావాలని వాళ్ళు ధర్నా పెట్టారంటే ఈ పోర్టు పనులు జరిగితే తెలుగుదేశానికి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. నిజంగా పేరు చెప్పాలన్నా కూడా చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక దుకాణం మూసేస్తే ఏం చేయాలో తెలియక ఒడ్డున పంట చేపల్లే కొట్టుకుని 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 వైసీపీలో వెళ్తా కానీ చూసావు. వాళ్ళైతే
మళ్ళీ ఆయన స్క్రిప్ట్ ఆయన ఒక నీకు ఇది కాదు నువ్వు దాంట్లోకి వెళ్తే రేపు మనకు మేలు దొరుకుద్దని ఆయన మాట్లాడి వచ్చి బీజేపీలో చేరావు. బీజేపీలో చేరి నువ్వేమన్నా బందర్లో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమైనా న్యాయం చేసినటువంటి పనులు ఏమన్నా నువ్వేమన్నా చేసావా? నీకు తెలిసినవి రెండే. పొద్దున్నే చీకటితో కొంతమంది ఆడవాళ్ళు జరక్క ఇళ్ళంపడ పనికి పోతారు. అదే పద్ధతిలో పొద్దున్నే లేచి ఏ ఊళ్ళో అయితే మనం ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందా అని ఆలోచించుకుని ఆ ఊరు కొంతమంది నాయకులు కొంత డబ్బు, ఎందుకంటే పైనుంచి తట్టలు తట్టలు గొట్టలు గొట్టలు లారీలు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లా ఆ డబ్బులు పట్టుకుని ఎక్కడికక్కడ మమ్మల్ని పొగడండి భట్రాజులను పంపుతారు. పూర్వకాలం అట్టా నిన్ను బీజేపీ నాయకులు పంపుతున్నారు ఇక్కడికి. అంతే తప్ప నువ్వు మచిలీపట్నానికి ఏదో ఉద్ధరిద్దామని నువ్వేం రాలా. మచిలీపట్నం పోర్టు నువ్వు ఆపాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావేమో, అది నీ వల్ల కాదు. అట్లాగే కడపలో స్టీల్ ప్లాంట్ ఆపాలని ఆలోచిస్తే దమ్మున్న మగాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి దమ్మున్న వ్యక్తి, చెప్పింది చేయగలిగిన సత్తా గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు మచిలీపట్నంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ధర్మ పోరాట దీక్ష, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం రైల్వే జోన్, పోలవరం, ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరానికి నిధులు ఇవ్వకపోతే ఈ బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడరు. ఇవాళ బీజేపీ నాయకులు మచిలీపట్నంకి వచ్చి బందరు ఫోర్టు శరవేగంగా పనులు మొదలెట్టే పరిస్థితుల్లో బందరులో ఫోర్టు కడితే ఇవాళ అన్ని పార్టీలు కూడా కట్టకట్టి ఆ సముద్రంలో పడిపోయే పరిస్థితి ఉంది. దాన్ని ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించే విధంగా ఈరోజు వాళ్ళు చేసినది, బీజేపీ నాయకులు చేసిన పోరాటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో మీ పార్టీలో సత్తా ఉంటే మీరు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించండి, కడప స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు ఇప్పించండి, విశాఖలో రైల్వే జోన్ని నిధులు ఇప్పించి పనులు మొదలెట్టించండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంటే ఒక పక్కన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధాన్ని ప్రకటించి కేంద్రం మీద పోరాటం చేస్తుంటే, మీరు ఆంధ్రులై తెలుగువారై ఉండి ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అంటే దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? జగన్నాథపురం లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్ర స్వామి వారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జగన్నాథపుర రామాలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 27-28 తేదీలలో ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గారిచే ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 27వ తేదీ లక్ష తులసి పూజ, మహాపూర్ణాహుతి, 28వ తేదీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని, కార్తీక మాసంలో శివునికి ఎంతో ఇష్టమైన తులసి దళంతో పూజించడం ఎంతో విశేషమని, ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు, మాదిరెడ్డి విజయ్, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమం అతివైభవంగా జరిగింది. తదుపరి ఈ నెల 27-11-2018 మంగళవారం నాడు తృతీయ వసంతోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో స్వామివారి తృతీయ వసంతోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి కార్తీక మాసంలో సందర్భంగా మధ్యాహ్నం 27-11-2018 మంగళవారం మధ్యాహ్నం నాడు లక్ష తులసి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే మరి జరుగుతుంది. అలాగే 28-11-2018 బుధవారం నాడు సాయంత్రం 5:15 సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నింటికి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని, ఎందుకంటే కార్తీక మాసంలో తులసి పూజ అనేది చాలా ముఖ్యమైనది.
మరి కోటి జన్మల పాపం తొలగాలంటే ఈ తులసి పూజకి కంపల్సరీగా అందరూ కూడా రావాలని చెప్పి మరి పెద్దలు గురువుగారు తెలియపరిచారు. అలాగే రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం శాఖవారి ఆధ్వర్యంలో టౌన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. మిత్రమండలి మచిలీపట్నం శాఖ సహాయ కార్యదర్శి బొల్లు సతీష్ జన్మదినం సందర్భంగా టౌన్ హాల్లో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేటి యువత జన్మదినం పేరుతో విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేస్తున్నారని, అలా కాకుండా రాధారంగ మిత్రమండలి సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం చేయటం వలన ఆపదలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరికి ప్రాణదానం చేయటమేనని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాధారంగ మిత్రమండలి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు బుల్లెట్ ధర్మ, సమిట శ్రీను, హైజా తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం టౌన్ హాల్లో రాధారంగ మిత్రమండలి పట్టణ అధ్యక్షుడు నడిమిటి శ్రీను ఐజాల ఆధ్వర్యంలో మరి పట్టణ సహాయ కార్యదర్శి బొల్లు సతీష్ గారి 24వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన జన్మదిన వేడుక సందర్భంగా పేదలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. మరి ఈ రక్తం అనేది ప్రతి ఒక్కడికి జీవితంలో కావలసిన ముఖ్యమైనది. అది మరి ఎంతోమంది రక్తం లేక ఎన్నో ప్రాణాలు అనంతవాగాల్లో కలిసిపోతున్నాయి. మరి అలాంటి వారికి ఈ రోజున రక్తదానం చేయటం అనేది చాలా, మనం బొల్లు సతీష్ గారిని అతన మిత్రులందరిని కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ మొట్టమొదటిగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు బొల్లు సతీష్ గారికి, పట్నా అధ్యక్షుడు నడిమిటి శ్రీను గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి, ప్రతి ఒక్కరు కూడా ఇదే పుట్టినరోజుని సతీష్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో వాళ్ళ చేతనైన సహాయంగా ఒక 20 మందో 25 మందో 50 మందో వాళ్ళు తోసినట్టుగా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే ఆ 20-25 మందికి జీవితాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. నా పుట్టినరోజు సందర్భంగా రాధారంగ మిత్రమండలి తరపున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తం ఇచ్చిన నా మిత్రులందరికీ, వచ్చిన పెద్దలందరికీ, సిటీగేవుల వారికి, మొత్తం అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. గూడూరులో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. గూడూరు గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక కేదారేశ్వరి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ పుర ప్రజలకు మరియు అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజల వద్ద డబ్బు ఉన్నా లేకున్నా మెరుగైన వైద్య సేవలు అందించి సాయిబాబు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. దివంగత వైద్యులు డాక్టర్ బిబిఎస్ సాయిబాబు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు డాక్టర్ నవీన్ ఉషారాణి దంపతులు విజయవాడకు చెందిన రమేష్ హాస్పిటల్ సహకారంతో పెడన పట్టణంలోని బ్రహ్మపురం దేవాంగ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పట్టణ పద్మశాలి యోగ సంఘం గౌరవ అధ్యక్షులు కొసనం జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డివిఈఓ మట్ట రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు సాయిబాబు అందించిన సేవలు కొనియాడారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ, పెడన పరిసర ప్రాంతాల్లో వైద్య సేవలు అంతగా లేని సమయంలో సాయిబాబు ఇక్కడ హాస్పిటల్ స్థాపించి మానవతా దృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు. అయితే ఆయన కుమారుడు నవీన్ బాబు తండ్రి బాటలోనే పేదలకు వైద్య సేవలు అందించి మన్ననలు పొందాలని వేణుగోపాల్ సూచించారు. ఈ శిబిరంలో రమేష్ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, పిచ్చుక కోటేశ్వరరావు, కట్ట హేమసుందర్రావు, మూర్తి చంద్రనారాయణ, పూటుకూరి శ్రీగిరి, బళ్ళా ప్రసాద్, రహమాన్ బేగ్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. మరి డాక్టర్స్ యొక్క సేవలు మన ప్రజానీకానికి అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చాలా విషయాలు నా ముందు మాట్లాడినటువంటి వారు చెప్పారు. డాక్టర్ సాయిబాబు గారు మరి పేద కుటుంబంలో పుట్టి ఈరోజైతే కొద్దిగా ఆర్థికమైన వనరులు ఉన్నప్పటికీ ఆ రోజు మరి పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి తర్వాత పైకి వచ్చి సేవలు అందించారు. వారి అడుగుజాడల్లోనే నవీన్ బాబు గారు, ఉషారాణి గారు కూడా మనందరికీ కూడా సేవ చేస్తున్నారు. సాయిబాబు డాక్టర్ గారిని ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా నవీన్ బాబు గారిని, ఉషారాణి గారిని కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. డాక్టర్ వృత్తి
అది ఒక పవిత్రమైన కార్యం. డాక్టర్ అంటే మనిషి ప్రాణాలని కాపాడే దేవుడు. నిజమైన సేవ, ప్రజలకు సేవ చేయాలంటే నేను డాక్టర్ చదవాలి, నా పట్టణ ప్రజలకి, నా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి, పేదవాళ్ళకి, ముఖ్యంగా బలహీన వర్గాలందరికీ కూడా వైద్యం చేసి నా జన్మ తరించుకుంటానని ఆయన ఆలోచించుకుని కష్టపడి ఆయన వృత్తి, ఆయన చదువు ప్రారంభమయ్యేటప్పటికీ వాళ్ళేమీ అంత ఉన్నతమైన ఆర్థిక వనరులు కలిగి లేరు. అయినా కూడా మరి ఒక చేనేత కుటుంబంలో పుట్టి వైద్య వృత్తిని ఎంచుకుని ఆ చదువు కొనసాగించడంలో ఆయనకు ఉన్న కష్టాలని, బాధల్ని అన్నిటినీ కూడా నవ్వుతూ స్వీకరించుకుని ఆయన డాక్టర్ పట్టా పొందారు. ఆయన డాక్టర్ పట్టా ఆ రోజుల్లో ఎంబీబీఎస్ డాక్టర్ అంటే దేవుడితో సమానం, ఎంబీబీఎస్ ఎవరు చదివేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎప్పుడంటే పరిస్థితులు మారిపోయింది అనుకోండి, ఆ రకంగా ఆయన నాకు మంచి డాక్టరే కాదు, మంచి సలహాదారుడు కూడా ఆయన. ఆ రోజు కూడా ఆయన చనిపోయే రోజు కూడా ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అంటే అకస్మాత్తుగా దురదృష్టం, అది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు దురదృష్టం. నవీన్ బాబు గారు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ రకంగా కొన్ని విషయాల్లో ఇట్టాట సేవా కార్యక్రమాలు తీసుకుంటే మన ప్రజలకి, లేని వాళ్ళకి, అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రముఖ డాక్టర్స్ విజయవాడని చక్కగా చూసి మనకి కావాల్సిన మెడిసిన్ కానీ, మనకి కావాల్సిన విధం కానీ వాళ్ళు తోడ్పడతారు. ఇది అందరూ చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.